సౌందర్య ఈ పేరు తెలుగు సినీ ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోరు. ఒకప్పుడు తెలుగుతో పాటు దక్షిణాది సినీ పరిశ్రమలో సౌందర్య నెంబర్ వన్ హీరోయిన్గా ఓ వెలుగు వెలుగొందింది. చిన్న వయసులోనే సుమారు 100 సినిమాల్లో నటించిన రికార్డు సృష్టించింది సౌందర్య. మహానటి సావిత్రి తర్వాత నటనలో సౌందర్య అంతటి పేరు తెచ్చుకుంది. మహిళా అభిమానులతో పాటు సౌందర్యకు అన్ని వయసుల వారు ఫ్యాన్స్ అయ్యారంటే ఆమె నటన ఎంత గొప్పగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సౌందర్య కర్ణాటకలో పుట్టిన, తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేశారు. ఒకప్పటి టాప్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇలా అగ్ర హీరోలందరి సరసన సౌందర్య నటించారు. హీరో వెంకటేష్ సౌందర్య కాంబినేషన్ బాగా హిట్ అయింది. సౌందర్య దక్షిణాదిలో మంచి ఫామ్లో ఉండి నెంబర్ వన్ హీరోయిన్గా ఉన్న సమయంలోనే చనిపోయారు. 2004లో ఓ ఎన్నికల ప్రచారానికి హెలికాప్టర్లో వెళ్తూ ప్రమాదంలో మరణించారు. సౌందర్య చనిపోయి 17 ఏళ్ళవుతున్నా ఇప్పటికీ ఆమె ప్రేక్షకుల మదిలో అలాగే ఉండిపోయారు. ఇదిగో మళ్ళీ ఇన్నాళ్లకు సౌందర్యను పోలిన ఓ అమ్మాయి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అచ్చం సౌందర్యలాగే కనిపిస్తున్న యువతి పేరు చిత్ర. ఉంటున్నది మలేషియాలో. సౌందర్యలాగే మాట్లాడుతూ చేసిన వీడియోలు ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేయడంతో అది ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. చిత్రను చూసిన వాళ్ళంతా జూనియర్ సౌందర్య అనే అంటున్నారు. సౌందర్య మళ్ళీ పుట్టిందా అనే కామెంట్లు చేస్తున్నారు. చిత్ర అచ్చం సౌందర్యలాగే ఉందని, సినిమాల్లో నటిస్తే బాగుంటుందని నెటిజన్లు అంటున్నారు. అయితే చిత్ర మాత్రం సినిమాల్లో నటించడంపై స్పందించలేదు. చిత్ర _G02 పేరుతో ఉన్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో చిత్ర వీడియోలు మీరు చూడవచ్చు. ఖచ్చితంగా మీకు సౌందర్యను చూసిన అనుభూతి కలుగుతుంది. ఇదే విషయం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐ లవ్ రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.